సరే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణని ఉమ్మడి రాజధానిగా ఓ పదేళ్ల పాటు ఉండొచ్చు అని చెప్పి ఆ రోజు ఒప్పుకున్నారు ఇప్పుడు ఇది జూన్ రెండో తారీఖుతో ఈ గడువు ముగుస్తుంది ఆ తర్వాత పరిస్థితి ఏంటి ఆల్రెడీ ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ఈ విభజించినటువంటి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా మారిన తర్వాత అక్కడ ముఖ్యమంత్రి కార్యాలయం లేకుండా బస్సులో పండుకొని పరిపాలించారు అక్కడ అవును యుద్ధ ప్రాతిపదికన భవనాలు నిర్మించారు నిర్మించి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసులన్నీ ముఖ్యంగా సెక్రటరేటు సెక్రటరేట్ని కూడా ఇమ్మీడియట్లీ అక్కడ షిఫ్ట్ చేసి వారానికి రెండు రెండు రోజులు వాళ్ళకు సెలవునిచ్చి వాళ్ళ పనులు అక్కడ సేవలు అక్కడ ఉపయోగించుకోవడం జరిగింది మ్యాక్సిమం అన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఆంధ్రప్రదేశ్కి తరలిపోయినాయి అప్పుడే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఈవైనా అసెంబ్లీ కానీ మొత్తం అన్ని తరలించడం జరిగింది అప్పుడు తాత్కాలిక రాజధానిగా తాత్కాలిక తాత్కాలిక భవనాలు నిర్మించి దాంట్లో అన్ని షిఫ్ట్ చేశారు ఈవెన్ హైకోర్టు కూడా మాక్సిమం అన్నీ షిఫ్ట్ అయిపోయాయి కాకపోతే ఒక భవ్యమైనటువంటి రాజధాని రూపకల్పన చేసి దేశవ్యాప్తంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో అన్నిటికంటే నంబర్ వన్ రాజధానిగా నంబర్ వన్ రాజధానిగా రాష్ట్రంగా ఉండాలి అమరావతి ఉండాలని చెప్పేసి విదేశీలు ఎవరన్నా భారతదేశానికి వస్తే ఖచ్చితంగా ఢిల్లీకి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అమరావతిని దర్శించే విధంగా ఒక రూపకల్పన చేస్తే ఈ యొక్క నత్తిప కూడా వచ్చి అక్కస్తోటి వారు రూపకల్పన చేసింది ఆచరణ సాధ్యమయ్యే సమయంలోనే ప్రభుత్వం కోల్పోవడం జరిగింది అది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క దురదృష్టం అని చెప్తారు ఖచ్చితంగా నిబద్ధత కలిగినటువంటి నాయకుడిని విస్మరించి ఒక దొంగ చెప్పినటువంటి మాటలు నమ్మి దొంగ చెప్పినటువంటి ప్రలోభాలకు గురై దొంగ కొట్టేయడం వల్ల రాష్ట్రం అంతా దోసుకోవడం జరిగింది ఇది ఇప్పుడు మళ్ళీ ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు స్వచ్ఛందంగా చెప్తున్నారు మమ్మల్ని మోసగించారు మేము మోసపోయాము మేము ఇది ఇంత కోల్పోయాము ఖచ్చితంగా ఈ కోల్పోయి మోసపోయి దోచుకపోయి దోపిడీ గురైనటువంటి ఆంధ్రప్రదేశ్ మళ్ళీ అభివృద్ధి కావాలంటే స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలని చెప్పేసి ప్రజలు తెలుసుకున్నారు రానున్న ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ప్రజలే చేసుకుంటారు ఇలాంటి జగన్మోహన్ రెడ్డి వంద మంది ఎదురుపడ్డా ఏమయ్యేది లేదు ఎన్నిసార్లు నమ్ముతారు సార్ అమాయకమైన ప్రజలని వాళ్ళ సానుభూతి మీద ఇప్పుడు ప్రజల్లో ప్రతి రాజకీయ నాయకుడు ప్రజలు నమ్మించడానికి ప్రయత్నిస్తారు నమ్మించి వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఏ మేరకు నెరవేర్చావు రాష్ట్రం యొక్క సంపద ఏ విధంగా పెంపొందింపజేసావు అనేది అక్కడ కౌంటేబుల్ అది అక్కడ ఏముంది చెప్పడానికి సచివాలయాన్ని కూడా నువ్వు మాటకే చేశావు సచివాలయాన్ని కూడా మాటికే చేసావు అదంతా నేర్చుకుంది ఇక్కడ ఇక్కడ తెలంగాణలో దా పది సంవత్సరాలు పాలిస్తున్నటువంటి దొంగతోటి నేర్చుకుంటే ఆ లంగా ఈ కేసీఆర్ కూడా జైళ్ళని అవిటిని అందరినీ కుదవ పెట్టిండే కదా ఎవడో వరంగల్ జైలుకి పోతావురా అంటే యుద్ధ మీద మీద యుద్ధ ప్రాతిపదికన వరంగల్ జైలు మొత్తం ఖైదీలను అక్కడిక్కడ పంపించేసి ఆ జైలు మొత్తం కులగొట్టేసిడు కులగొట్టేసి ఆ జైల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతా అని ఒక శంకుస్థాపన చేసి మళ్ళీ ఆడికి గాయబైపోయాడు ఆ యొక్క నూట యాభై ఎకరాలు జైలు యొక్క సంపదని ఆ భూమిని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర శివాజీనగర్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు మాటికే చేయడం జరిగింది వెయ్యి కోట్లకు అలా ఇది చూసి నేర్చుకున్నాడు అనమాట లంగా బిల్ల లంగా దొంగలా ఇద్దరు మారినారు వీడు ఏది చేస్తే వాడు అది చేస్తాడు అందుకే సచివాలయాన్ని కూడా కుదో పెట్టడం జరిగింది ఇప్పుడు కుదో పెట్టడానికి ఏమి లేవు కాబట్టి ప్రజల ఆస్తుల మీద పడ్డాడు అది అయిపోతే రేపు పుట్టబోయే పిల్లోడి మీద కూడా వాడు ట్యాక్స్ వేస్తాడు ఏ విధంగా చెత్త కేసాడు రేపు బహుశా గాలి పీల్చుకుంటే కూడా దానికి మంచిగా మిత్ర అమర్చి దాన్ని కూడా ట్యాక్స్ తీసుకుంటాడు ఇది భారతదేశంలో భూభాగంలో ఉన్నట్టు కనిపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రేపు మళ్ళీ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రం ఖచ్చితంగా ఈ భారతదేశంలో ఉన్నట్టు ఎవరు ఫీల్ అయ్యారు ఖచ్చితంగా ఏదో నార్త్ కొరియాలో ఆడున్నాడు కదా సృష్టిస్తే కదా ఇచ్చిన అనుభవం కావాలి రాష్ట్రం మీద ప్రేమ కావాలా ఈ కోడి కత్తులు ఎక్కడ సార్ ప్రేమ పండుటాకులు లాంటి ముసలి వాళ్ళ మీద ఇచ్చే పింఛన్ల మీద కూడా ఆఖరస్త్రం ప్రయోగించేశాడు అదే కదా కొడువళ్ళు కోడికత్తులు ఈ హత్యలు ఇలాంటి ఫ్యాక్షనిస్ట్ మనోబుద్ధితో ఉన్నటువంటి వాళ్ళు రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ ప్రేమిస్తాడనడం అది ఆశాస్పదం ఖచ్చితంగా అలాంటి రాక్షసుడు పోవాలా రాజన్న రాజ్యం అంటాడు కదా రాజన్న కడుపులో పుట్టినది రాక్షసుడు సంత చెల్లె అంటుంది అసలే వారసుడు జగన్ ఎలా అవుతాడు నేనే వారసురాల్ని అని ఇప్పుడు వారసురాలు ఎవరు నువ్వు రాజశేఖర రెడ్డి బిడ్డవా ఆయన రాజశేఖర రెడ్డి కొడుక కాదా అనేది మనం ప్రతి తల్లి కూడా గౌరవిస్తాం దాన్ని లో పోవాలంటే మన సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి అలాంటి చెత్త విషయాలు ఆవిడ ఏ ఉద్దేశంతో అన్నారంటే మా సొంత బాబాయ్ అని చంపిన హంతకుడికి ఎంపీ టికెట్ ఇచ్చాడు ఏ విధంగా వారసుడు అవుతాడు అన్న ఉద్దేశంతో ఆవిడ మన అమ్మేం చేస్తుంది నువ్వు రాష్ట్రం మీద వచ్చి నువ్వు రాష్ట్ర ప్రజలకు అడుగుతున్నావు కదా మొన్న మొన్నటిదాకా మీ అమ్మ నీ సంకల్లో ఉండే కదా మరి అడ్డుపోయింది కదా అసలు మీ అమ్మని అడుగు ఆ ప్రశ్న ఏమో మనస్ఫూర్తిగా వెళ్ళిందో లేకపోతే ఏమన్నా బోనివ్వండి ఆమె మడమదిప్పని నాయకుడు యొక్క సతీమణి కదా మహానాయకురాలు కదా ఆమె కూడా మరి రాజశేఖర రెడ్డి భార్య కదా మొన్నటిదాకా నీ తల్లి కదా నీ ఎంబడు ఉండే కదా అటుపోయింది కదా ఫస్ట్ నీ తల్లి ఎట్టి సైడ్ ఉంది అడుగు ఆ తల్లి ఫస్ట్ కొడుకు కరెక్టా బిడ్డ కరెక్టా అనేది రాష్ట్ర ప్రజలకు చెప్పాలి ఆ తర్వాత బయటికి రావాలి ఈ కుటుంబం అంతా కూడా కలిసి ఒక నాటకం ఆడుతుండ్రు ఈ షర్మిలా కూడా ఒక ప్యాకేజ్ తీసుకొని పోయి అక్కడ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక ఓట్లు చీల్చడానికి అక్కడ పోయింది ఆమె ఆమెకేం అవసరం సరే జగన్మోహన్ రెడ్డి ఎంబడే ఉంది కదా విజయమ్మ జగన్మోహన్ రెడ్డి ఎంబడే ఉంది కదా విజయమ్మ చెప్పొచ్చు కదా నువ్వు విజయమ్మ చెప్పొచ్చు కదా విజయమ్మ ఆడే నాటకం ఎందుకు మరి విజయమ్మ నువ్వు మా తల్లి కదా ఓ భగవంతుడా నీ బలమైన బావులతోడి నా కుమారుని కాపాడు దేవుడా అని చెప్పి అన్ని మాట్లాడింది కదా వైఎస్ గుండీ కెలిసి మరి ఆడనే అరే సన్నాసి అరే గార్ది అరే విధవా నీ చెల్లనే కదరా నువ్వు జైల్లో ఉన్నప్పుడు పదహారు నెలలు జైల్లో ఉన్నప్పుడు నీ పార్టీ జెండా మోసింది ఆ పిల్లనే కదా ఆ పిల్లకు ఒక సీటు ఇరాబాయని చెప్పి నీకు అడగనీ చెప్పాలా మరి బయట భయపడదంటే నువ్వు ఆత్మహత్య చేసుకోవాలి మరి వెళ్ళిపోయింది అదే కదా ఇప్పుడు నువ్వు ఎట్లా ప్రార్థిస్తావు మరి రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తున్నావు రాష్ట్ర ప్రజలకు నువ్వు ఏం చెప్పబోతున్నావు ఇది గత వారం కిందనే నేను ప్రశ్న చేసిన వారం కిందనే డిబేట్లో పెట్టి మేము పేపర్లో ఇచ్చినాం ఇది గత విజయమ్మ నిబద్ధత తెలుగు రాష్ట్ర ప్రజలు నీ నిబద్ధత పైన తెలుగు రాష్ట్ర ప్రజల్లో అనుమానాలు నిలబెడ నెలకొన్నాయని చెప్పి రాష్ట్రం అవును షర్మిళ సీట్లు ప్రకటించినప్పుడు ఆవిడతోనూ ఉంది ఇప్పుడు ఇడపలపాయిలో జగన్ గారు సీట్లు ప్రకటించినప్పుడు ఆయనతోంది నమ్మిన దేవుణ్ణి ఆ యేసు ప్రభుత్వ నువ్వు కొడుకుని విజయ చేకూర్చు అని చెప్తున్నావు కదా అంటే కొడుకుని బిడ్డ మీద విజయం చేకూర్చాలా అంటే కొడుకు మీద విజయం చేకూర్చాలా లే ఇద్దరు కలిసి రాష్ట్ర ప్రజలను దోసుకోవాలా ఆ ఎజెండా ఏంది తెలవాలి ఈ కథ అందరు అడుగుతున్నారు ప్రశ్న వాళ్ళు అందరూ పోయినరు మనం పెట్టిన తర్వాతనే అందుకని చెప్పి ముఖం లేక బయటకు పోయి నీ సొంత తల్లే జవాబు చెప్పలేకపోతుంది నీ చెల్లే విమర్శిస్తుంది ఏం చేస్తావు నీకే తెలియదు నువ్వు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం దిశానిర్దేశం చేస్తావు ఒక క్లారిటీతో ఉంటే వాడు పరిపాలిస్తాడు కదా యథా రాజా తదా ప్రజా నీకే ఒక క్లారిటీ లేనప్పుడు నీతో నీ ద్వారా పరిపాలింపబడ్డటువంటి రాష్ట్రం ఏ విధంగా ఉంటుంది అవును ఇది ఒక వీడియో గేమ్ కాదు రాష్ట్రం నడపడం అంటే ఒక పబ్జి కాదు ఇంట్లోనే ఉండుంటే ఆవిడ గురించి ఇంత డిస్కషన్ ఉండేది కాదు ఆవిడ కూడా ఒక అధ్యక్షురాలు కాబట్టి గౌరవ గౌరవ గౌరవాధ్యక్షురాలు గౌరవం లేని అధ్యక్షురాలు ఆ పదవికి రాజీనామా చేశారు ఇప్పుడు గౌరవ అధ్యక్షురాలు ప్రతి పార్టీలో ఉంటది గౌరవం లేని అధ్యక్షురాలు ఒక పార్టీ ఒక పోస్ట్ అనేది ఒక పదవి అనేది కేవలం వైఎస్ఆర్ ఉంటుంది ఉంటది ఎవరంటే గౌరవం లేని అధికార అధ్యక్షురాలు ఏదైతే ఏంటి ఇది ఒక ఫ్యామిలీ అయిపోయింది రాజకీయాల్లో ఇప్పుడు కోతుల సంతా కొట్లాడి కొట్లాడి ఇంట్ల మీద పడతాయి కదా అట్లా వీళ్ళు నాటకాలు ఆడుకుంటూ రాష్ట్ర ప్రజలపై పడి రాష్ట్ర ప్రజలను మైండ్ సెట్ మార్చాలని చూస్తున్నారు రాష్ట్ర ప్రజలు ఈ కోతుల గుంపుని కట్టబట్టుకుని నిల్చున్నారు ఇప్పటికీ ఇప్పటికే ఎంతో ఫేస్ కాబట్టి కూడా ఒక ఐడియా వచ్చేసింది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా అయితే ఇక్కడ మా బక్కోని బీఆర్ఎస్ కనుమరుగైపోయిందో అక్కడ వైఎస్ఆర్సీపీ కూడా కనుమరుగైపోవడం ఖాయం ఇరు తెలుగు రాష్ట్రాలకు మంచి సమయం రాబోతుంది ఖచ్చితంగా ఇరు తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా అభివృద్ధి దశలో పయనిస్తాయని ఆశిస్తున్నాను రైట్ సార్ థ్యాంక్ యూ